నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం మన్ననూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన కాటేజ్లు, సఫారీ వాహనాలను రాష్ట్ర అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు. తెలంగాణలో పులుల సంఖ్య పెరిగిందని చెప్పారు. 2023 వరకు 21 పులులు ఉన్నట్లు తెలిపారు. పులులకు ఆహారం కోసం అడవిలో గడ్డి క్షేత్రాలు పెంచితే అడవి జంతువులు పెరుగుతాయని, అందుకు అనుగుణంగా చర్యలు తీసుకున్నామని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు. ఆ జంతువులు, వెజిటేరియన్ జంతువులు పెరగడానికి గడ్డి క్షేత్రాలు కూడా బ్రహ్మాండంగా ఇక్కడ ఉన్నాయి. వాటితో పాటు వాటి ఆహారం పులులకు ఆహారంగా ఉండే జంతువులు ఇక్కడ చాలా దండిగా ఉన్నాయి. దాంతో పులుల యొక్క సంఖ్య పెరుగుతూనే ఉంది, ఇంకా పెరగవలసిన అవసరం ఉంది. టూరిస్ట్ పరంగా, టూరిజం ముఖ్యంగా చాలా ఇంపార్టెంట్ మనకు. ఇక్కడ స్థానికులకు, చెంచు కులస్తులకు, లోకల్ వాళ్ళకే గైడ్స్ పోస్ట్ ఇవ్వడము, కాంపిటీషన్ అటువంటి వాళ్ళకి అన్ని రకాలుగా వాళ్ళకు స్థానికులకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చి వాళ్ళ ద్వారానే ఈ కార్యక్రమాలను ఉపయోగించారు.